ఆన్ స్క్రీన్ మనం ఎప్పుడు మనం కాని క్యారెక్టర్సే చేస్తాం. సో మన పర్సనల్ లైఫ్ ఇన్సిడెంట్స్ వెరీ ఫ్యూ ఇన్సిడెంట్స్ విల్ బి దర్, వెరాజ్ సమ్వన్ ఎల్స్ విల్ బి పోర్ట్రేయింగ్ మై పర్సనల్ క్యారెక్టర్ దర్. సో దట్ ఈస్ సంథింగ్ లైక్, అంటే నాకు పెద్దగా డిఫరెన్సెస్ ఏమి నాకు అనిపించదు అండి, బట్ చిన్న 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 చిన్నవి, ఐ లవ్ టు స్లీప్ ఆల్ ద టైమ్, కానీ అదే లేదు కదా నిద్ర మిమ్మల్ని ఆవాహయామే అని రమ్మని పిలవట్లేదు. నాకు అదే లేదు అది చెప్తున్నా కదా, నిద్ర ఐ లవ్ టు స్లీప్ ఆల్ ద టైమ్, బట్ అది లేదు. ఐ వాంట్ టు బీ లేజీ, విచ్ ఐ కెనాట్. యా ఐ వాంట్ టు బీ లేజీ, ఐ ఫైండ్ రీజన్స్ వై నాట్ టు టేక్ బాత్, వై నాట్ టు బ్రష్, ఐఎమ్ లైక్ దట్. నాకు అలాంటి ఫ్యాంటసీస్, అది నాకు ఫ్యాంటసీ, అది ఎందుకు స్నానం చేయాలి, వాట్ ఈస్ ది రీజన్ టు టేక్ బాత్, ఎందుకు బ్రష్ చేయాలి, దట్స్ ఓకే. స్మెల్ బట్ దీనిలో చాలా మంది పర్ఫ్యూమ్లు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు కొట్టుకోరాలా? చాలా మందికి ఇప్పుడు మీరు ఇన్స్పిరేషన్ అవుతారు తెలుసా కింద కామెంట్స్లో. నాకు నిజంగా అది ఎంత బాగుంటుంది స్నానం చేయకపోతే పొద్దున్న, షూట్ లేకపోతే కేటాయింపు లేస్తారు? లేదు, లేచి అంటే 10 లోపల లేచేయాలి, ఇంకా అదర్ చాయిస్, వేరే ఉంటాయి కదా ఇంకా రొటీన్స్. సో యా దట్స్ హౌ ఇట్ ఇస్, ఐఎమ్ లైక్ దట్, ఐఎమ్ లిటిల్ చిల్ ఇన్ మై ఓన్ స్పేస్ అన్నట్టు. లైఫ్ని అలా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? అలా కనిపిస్తుంది. ఓకే, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిది, బట్ ర్యాపిడ్ ఫైర్ కూడా కాదు, ర్యాండమ్ క్వశ్చన్స్. సో మీకు బ్రెయిన్లో ఫస్ట్ ఏ థాట్ వస్తే, ఏ ఆన్సర్ వస్తే అది చెప్పచ్చు. ఇట్స్ వెరీ ఈజీ, ఏమి ఉండదు నాకు, ర్యాండమ్గా ఏమొస్తే అది అడుగుతాను, నాట్ దట్ బ్యాడ్. ఓకే, సో ఫస్ట్ మీ లైఫ్లో చేసిన అల్లరి పని, వెదవ పని ఆర్ క్రేజీ థింగ్ ఏంటి? మేము చిన్నప్పుడు రాళ్లతో ఆడేవాళ్ళం, రాళ్లతో ఆడేవాళ్ళం. ఒక చిన్న ఒకని ప్యాక్స్, అంటే అప్పుడు చిన్నప్పుడు సిగరెట్ ప్యాక్స్ వచ్చేవి, దాన్ని ఏదో ఫోల్డ్ చేసి పెడితే రాళ్లతో ఆడేవాళ్ళం. ఇంకా నాన్నగారు వచ్చేసారు ఆఫీస్ నుంచి అంటే, సో ఐ హ్యాడ్ టు త్రో దట్ స్టోన్ అవే, ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకా అక్కడ నేను ఓడిపోతున్నా, నేను పడేయాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. అలా వేసేటప్పుడు లిటరల్గా అది ఇలా స్లిప్ అయ్యి నా ఫ్రెండ్ తలకు పడి మొత్తం బ్లడ్ వచ్చింది. నేను ఇంటికి వెళ్ళిపోయి మంచం కింద ఐ వాజ్ హైడింగ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 2 అవర్స్. సో అందరు ఎక్క అన్ని చోట్ల వెతుకుతున్నారు, బట్ దెన్ సైలెంట్గా అమ్మ వచ్చి అమ్మకు తెలిసిపోయింది ఈడు ఇక్కడ ఉన్నాడు లాస్ట్. సో అప్పుడు బయటకు వస్తే అంతా ఇంటి ముందు ఒక 10-12 మంది ఉన్నారు కంప్లైంట్గా. సో దట్స్ ఆల్.